హక్కులు ఇవ్వడం జరిగింది. అట్లే వినియోగదారుల హక్కులు, దానిలో మారినటువంటి విషయాల పైన మీకు ఒక అవగాహన. మరి వినియోగదారులు అంటే ఎవరు? ఫస్ట్ వినియోగదారుడే అంటే డబ్బు చెల్లించి వస్తువును కానీ సేవను కానీ. ఇప్పుడు మీరు సేవలు పొందుతున్నారు, ఇక్కడ మా నుంచి సేవలు పొందుతున్నారు. అట్లే ఒక జీవితానికి ప్రమాదం జరిగినా, లేదా వస్తువు నాణ్యత లోపించిన, లేదా సేవల్లో నాణ్యత లోపించిన, దానిపైన తిరిగి వినియోగదారుడు తన నష్ట పరిహారాన్ని పొందడానికి కోసం అని చెప్పి మనకు ఈ కన్జ్యూమర్స్ సిస్టమ్ అనేటువంటి తీసుకొచ్చింది. అంటే కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది 1986లో చేయడం జరిగింది. ఇటీవల మళ్ళీ 2019లో కూడా దాన్ని 1986లో చేసినటువంటి చట్టానికి భర్తీగా ఇంకా కొన్ని లోటుపాట్లు సవరించి వాటిని కొత్త కొన్ని అమెండ్మెంట్స్ చేర్చడం అనేది జరిగింది. ఇప్పుడు కొత్తవి ఆటోమేటిక్గా మనకు ప్రణాళికలు వచ్చేస్తుంటుంటాయి, దాని ప్రకారం చేస్తుంది. మరి వినియోగదారుడు ఎట్లా నష్టపోతాడు, ఏ విధంగా నష్టపోతే ఏ విధంగా మనం నష్టపరిహారాన్ని పొందాలి అనే దాని మీదనే మనకు ఇక్కడ 3-tier సిస్టమ్ అనేటువంటి ఉన్నది, 3 అంచెల వ్యవస్థ. అంటే మనం జిల్లా స్థాయిలో గిట్ట ఒకవేళ ఏదైనా వస్తువులో కానీ వినియోగంలో లేదా సేవల్లో నష్టం జరిగినట్లయితే, ఒక హాస్పిటల్ పోదాం మనం ఒక ఆపరేషన్ చేయించుకుంటాము, దానివల్ల ఎవరికన్నా ఏదైనా అవుతుంది, అప్పుడు అతను వినియోగదారుడు ఫోరం పోవచ్చు. జిల్లా స్థాయిలో ఒక ఫోరం ఉంటుంది, అట్లే మనకు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా ఉంటుంది. మరి ఈ 3 దగ్గరలు ఎందుకు అంటే మనకు ఇక్కడ జిల్లా పరిధిలో దానికి నష్టపరిహారానికి ఒక లిమిట్ ఉంది. అంటే 1 కోటి రూపాయల వరకు మనము నష్టపరిహారాన్ని పొందడానికి మనకు జిల్లా స్థాయిలో ఒక ఫోరం ఉంటుంది. ఆ ఫోరంలో మనం నష్టపరిహారం గురించి పొందవచ్చు. అదేవిధంగా దీనికంటే ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం కావాలని అనుకున్నప్పుడు మనము రాష్ట్ర స్థాయిలో ఒక ఫోరం ఉంటుంది, అక్కడ కూడా మనము 1 కోటి రూపాయల పైన ఉన్నట్లయితే. ఈ విధంగా మనకు 10 కోట్ల పైన అంటే దాని యొక్క మనకు వచ్చే నష్టపరిహార పరిధిని బట్టి మనము 3 స్థాయిలలో ఎక్కడైనా కూడా నష్టపరిహారం పొందవచ్చు. మనం ఎట్లా పొందుతామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అగ్గిపెట్టెలో 50 పుల్లలు ఉంటాయని అక్కడ రాసి పెట్టేది, దాని ఎంఆర్పి రేట్ రాసి పెట్టేది. అందులో 50 పుల్లలకు బదులుగా ఒక అతనికి 40 పుల్లలే వెళ్ళాయంట. దానికి కూడా ఫోరం పోయినటువంటి దఫలాలు ఉన్నవి. అంటే 10 పుల్లల కోసం కూడా పోతరా సార్ అంటే, వినియోగదారుడు ఎప్పుడు తాను జాగ్రత్తగా ఉండి జాగరూకతగా ఉన్నట్లు, అందుకే జాగో అనే పదం అందుకే వాడతాం. ఎందుకు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఆ అగ్గిపెట్టెలో ఉన్న పుల్లల గురించి ఫోరం పోతే ఆ ఫోరం వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో తెలిసి పుల్లలు తీస్తామని వాళ్ళు తీసి చూపించారు. ఎందుకంటే అన్ని పేపర్ పెట్టారు కదా, ఇట్లా నొక్కేవరకలా అది ఓపెన్ అయితే దానికి కొన్ని పుల్లలు తీసి సారా ఈయన ఏం చేశాడు, నష్టపరిహారమైన అగ్గిపెట్టెలది 1 డజన్ ప్యాకెట్లు తీసుకెళ్ళి దానిలో ఏది విప్పి చూసినా నమ్మకైంది జరిగింది. అంటే వినియోగదారుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే అయితే దానికి చేయాల్సినటువంటి పనులేంటి మరి అంటే, బిల్లు లేకపోతే ఏంటంటే మనకు వాళ్ళు ఇచ్చేటువంటి ఏంటంటే ఒకటి ఇన్వాయిస్ అనేది చూస్తారు. అంటే బిల్లు కాకుండా అంటే మామూలుగా చిక్కు కాయల మీద వేసిస్తారు. అట్లా కాకుండా మనం హాస్పిటల్ పోయినా వస్తువులు కొనుమా లేదంటే గ్యారంటీ వారంటీ అని 2 రకాలు ఉంటాయి. మరి గ్యారంటీ ఏంటి, వారంటీ ఏంటి? మీకు 5 సంవత్సరాల వరకు వ్యారంటీ అంటారు, 1 సంవత్సరం గ్యారంటీ అంటారు. వస్తువు చెడిపోయినప్పుడు, దాని నాణ్యత చెడిపోయినప్పుడు ఆ వస్తువును మార్చకుండా, ఆ వస్తువులు ఏదైతే చెడిపోయిన వస్తువు ఉందో దాన్ని వేసి తిరిగి మళ్ళీ మనకు నడిపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఖరాబ్ అయిందంటే దాన్ని రిపేర్ చేయించి మనకి ఇస్తారు, అది వ్యారంటీ. గ్యారంటీ అంటే అక్కడ వస్తువును రీప్లేస్ చేసుకోవచ్చు మనం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద వినియోగదారుల ఫోరంలో వేసినటువంటిది ఏంటి అంటే, కంట్రీ క్లబ్ అని చెప్పి హైదరాబాద్లో ఉంది. కంట్రీ క్లబ్లో ఒక మేడం, ఒక ఆమె 175,000 రూపాయలు పెట్టి ఒక మెంబర్షిప్ తీసుకున్న దాకా 5 ఇయర్స్ దాకా కూడా జైలు వేయవచ్చు, 50 లక్షల వరకు కూడా నష్టపరిహారం పొందినటువంటి దాఖలాలు ఉన్నవి. ఇట్లా మనం ప్రతి దాని విషయం మీద ఈ నష్టపరిహారం గురించి తెలుసుకుంటున్నాం. ఒకటి
తర్వాత దానికి రెమెడీగా మన ముందు జాగ్రత్తగా ఉండాల్సింది ఫస్ట్ బిల్ తీసి పెట్టుకోవాలి. అది మన దగ్గర ఉన్నట్లయితే దానితో దానికి సన్సెన్ పీరియడ్ 2 ఇయర్స్ లోపల మన నష్ట పరిహారానికి సిద్ధంగా వచ్చు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మరి దానికంటే ఒకవేళ పీరియడ్ ఎక్కువ అయింది అని అనుకున్నప్పుడు దానికి కారణాలు తెలుసు. ఉంగిని మొట్టమొదటి ఫోరంలో వేయకుండా మనం ఎవరి దగ్గర అయితే వస్తువులు కొన్నామో లేదా సేవలు పొందినమో ఆ వాళ్ళకు ముందు మనం సమాచారం ఇవ్వాలి. మాకు ఇది జరిగింది నష్టం, మీ నుంచి మాకున్నటువంటి వారంటీ కావచ్చు, గ్యారంటీ కావచ్చు, సేవలో మనకు సేవలలో కావచ్చు, నాణ్యత లోపం కావచ్చు, ఏ జరిగినా కూడా దాని గురించి ముందు ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళ గిట్ట యాక్సెప్ట్ చేసి దాని గిట్ట మనకు నష్టపరిహారాన్ని ఇవ్వడానికి విముఖత తెలిపినప్పుడు మాత్రం మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా మనం నష్టపరిహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. గురించి ఒక సెమినార్ పెట్టాలంటే చెప్పిన వెంటనే ఈ కాలేజీ నిర్వాహకులు ఇక్కడ చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చిన్నతనంలో నుంచే అలవాటు అలవాటు అయినట్టయితే మీకు తర్వాత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము కాలేజీలో పెట్టడమైంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ అమెండ్మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 86లో వచ్చింది. దాని తర్వాత దగ్గర దగ్గర 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు అందరూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, కన్స్యూమర్ అంటే ఎవరు, మీకు జరుగుతున్నది అన్యాయాలు దీని గురించి పరిష్కరించడానికి ఈ కన్స్యూమర్ యాక్ట్ అనేది ఉంది. ప్రతి వస్తువు మీరు కొన్నప్పుడు దానికి అమ్మినవాడు జవాబుదారి ఉంటాడు కంపల్సరిగా. అది తెలియక చాలామంది మోసపోతున్నారు. ఇది అర్థం కాను గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా చట్టబద్ధంగా యాక్ట్ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి ఇప్పుడు అమెండ్మెంట్ దాంట్లో అమెండ్మెంట్ కూడా చేసింది. దీనికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 3 టైర్ సిస్టమ్. ఇది ముందు డిస్ట్రిక్ట్లో ఒక కోర్టు ఉంటుంది. డిస్ట్రిక్ట్లో పరిష్కరించే అమౌంట్ ప్రకారం స్టేట్ దాని తర్వాత నేషనల్ లెవెల్లో కోర్టు ఉంటుంది. దీని ఇదే కాకుండా డిసిఐసి అనేది ఉంటుంది. ప్రతి జిల్లాలో డిసిఐసి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఇక్కడ వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే ఈ కొత్త జిల్లాలు ఇంకా ఏర్పాటు కాలేదు. ఇవి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏర్పాటు అయితే ఇంకా పబ్లిక్ అనేది ఇంకా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలానే ఈ ఒక్క గంటలో మీరు నేర్చుకునేది ఉండదు. దీనిపైన కాలేజ్ వాళ్ళు కూడా ఒక రెగ్యులర్గా కన్స్యూమర్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ పెడితే మేము సహకరించి దీన్ని విస్తృత పరిస్థితే కానీ అందరికీ న్యాయం జరగదనే ఆలోచనతో ఈరోజు ఈ కాలేజ్ దగ్గర మేము సభ నిర్వహించడమైంది. ఉత్సాహంతో నిర్వహించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కన్స్యూమర్ యాక్ట్ని ముందు అందరికీ ఉపయోగపడేలా చేయాలని అందరినీ కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల ఉద్యోగుల గౌరవ అధ్యక్షులు హరీష్ కుమార్ గారి చక్కటి ఈ చట్టంపై మీ అందరూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీతో సాధ్యమవుతుందనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మన పౌర సరఫరాల జిల్లాధికారి ఏర్పాటు చేశారు. అయితే ఈ వినియోగదారుల చట్టం గురించి 1969లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను మన వినియోగదారుల చట్టం ఒకటి చేయాలి, ఈ వినియోగదారులు మరి ఎంతో నష్టపోతున్నారు, వస్తువులు కానీ ఇతరత్ర చాలా నష్టపోతున్నందున దీనికి ఒక చట్టం చేయాలని ఆ రోజు సభ్య దేశాలను కోరింది. ఆ ధర్మిల మన కేంద్ర ప్రభుత్వం 1986లో
ఈ వినియోగదారుల చట్టాన్ని ప్రవేశపెట్టి ఆ చట్టమే ఇంతవరకు నడుస్తూ ఉన్నది. రాజేంద్ర శర్మ ఎంపీ వినియోగదారుల చట్టం ఏంటిది అనేది ఉల్లంఘన నుంచి అట్లే మన జిల్లా పౌర సరఫరాధికారి కూడా చెప్పింది. అయితే ఈ కొత్త చట్టం గతంలో లేనటువంటి అంశాలను ఈ 2019 చట్టంలో చేర్చింది. ఇంతకుముందు మనం ఏదైనా ఒక ఢిల్లీలో కొన్నాం వస్తువు, ఆ ఢిల్లీలోనే వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకోవాల్సిన నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఈ చట్టం వలన మనం జగిత్యాల వాసిని ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ కలకత్తా నగరాల్లో వస్తువు కొన్నా మనం ఇక్కడ వినియోగదారుల ఫోరంలో వాళ్ళ మీద కేసు వేయచ్చు, నష్టపరిహారం పొందవచ్చు. అట్లాగే ఈ వినియోగదారుల చట్టంలో మరొక మార్పు చేశారు, సాంకేతికంగా వినియోగించుకోవాలి. ఇంతకుముందు ఆ ఫోరంలనే పోయి మనం దరఖాస్తు ఇచ్చేది ఉండేది. అలాగే వినియోగదారుల సంఘాలు కానీ మా పౌర సరఫరా సిబ్బంది కూడా అవగాహన కల్పిస్తున్నారు గ్రామాల్లో, డివిజన్లో, డివిజన్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో. అట్లాగే మీకు ఈ చట్టంపై అవగాహన కల్పిస్తే మీరు ఎంతో ఎలాబొరేట్గా రా ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లా పౌర సరఫరాధికారి గారు సంకల్పించిన చాలా మంచి నిర్ణయం, మంచి హర్షణీయమైన విషయం. మరి ఈ విషయాన్ని మీరందరూ అవగాహన కల్పించాలని కోరుతూ జై హింద్ జై తెలంగాణ. రక్షణ చట్టాన్ని కొత్తగా చేసిన మార్పులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన జిల్లా అధికారులకు అభినందనలు. రక్షణ కంటే ముందుగా మనము అవగాహన అవసరం. మనకి ఏమి హక్కులు ఉన్నాయో తెలుసుకుంటే వాటిని ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. వస్తువులు కొనడం, ఆ కొన్న వస్తువులు నాణ్యమైనవా కాదని పరిశీలించుకోవడం, వస్తువులతో పాటు ఇతర ప్రభుత్వ సేవలను కూడా ఈ కన్స్యూమర్ సర్వీస్ యాక్ట్ కిందనే ఉంటాయి. ఏ సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా, ఒక సంస్థ డబ్బు తీసుకొని ఏ పని చేసినా ఏ వస్తువుని ఇచ్చినా దానిలో నాణ్యత లోపించినప్పుడు మనకు అడిగే హక్కు ఉంటుంది. ఎందుకంటే మనకెవరు ఉచితంగా ఇవ్వడం లేదు. వస్తువు కొనే ముందు మనం చూడాల్సినది అది ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది అని. అలాగే ఒక సర్వీస్ పొందేటప్పుడు ఏ సర్వీస్ ఇస్తాడు, ఎన్ని రోజులు ఇస్తాడు, ఎంతవరకు ఇస్తాడు, ఈ ముఖ్యమైన ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము షాపులలో కానీ సంస్థలలో కానీ మన సేవలు ఉపయోగించుకుంటే, వాళ్ళ సేవలు ఉపయోగించుకున్నప్పుడు జరిగిన లోపాలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రాసంగికు చెప్పినట్టు మనం ఏది కొన్నా ఏ సేవ పొందినా వాళ్ళ దగ్గర పొందినట్టు రసీదు ఉండాలి అని అన్నారు. 20 రూపాయల కంటే మీకు ఎక్కువ విలువైన దేనికైనా తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. రసీదు మీద జిఎస్టీ నెంబరు, వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబరు, రిజిస్ట్రేషన్ అన్ని వివరాలు ఉన్నది ఇవ్వాలి. లేదా ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక తెల్లకాయ మీద ఇచ్చిన రసీదు చెల్లదనేది మిత్రుడు చెప్పడం జరిగింది. ఈ ఇప్పుడుగా మీరు మీకున్న అవకాశాలు అందరూ కూడా టచ్ ఫోన్లు, ఐడ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కనుక వినియోగదారు చట్టం మీద మీరు కూడా చాలా వీడియోలు ఉన్నాయి, వినియోగదారుల సంఘాలు చేసినాయి లేదా ప్రభుత్వం చేసినాయి, వాటి గురించిన వివరాలు కూడా మీరు తెలుసుకుంటూ ఇతరులను, మీ మిత్రులను, మీకంటే పెద్దవారిని కూడా చైతన్యవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మనకి ఇక్కడ కళాశాల ఏ కళాశాల అయినా కానీ ఇలా ఈ దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఉంటాడు. లేదా ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ వాణి జూనియర్ కళాశాలలో, ఎస్కేఎల్ఎన్ఆర్ బీడీ కళాశాలలో వినియోగదారులకు సంబంధించిన అన్ని అంశాలను, సలహాలను, సూచనలను అనధికారికంగానే అందించడం జరుగుతుంది గత 3-4 సంవత్సరాలుగా. ఇప్పుడు కూడా రాష్ట్ర వినియోగదారుల రక్షణ సంఘాలు చాలా ఉన్నాయి. మన జగిత్యాలలో కూడా ఒక 4-5 సంఘాలు ఉన్నాయి, కానీ కొన్ని డిఫెక్ట్గా ఉన్నాయి వివిధ కారణాల వల్ల. ప్రజలకు అనుకూల అవసరమైన సర్వీసెస్ సలహాలు ఇవ్వడం జరుగుతున్నా కానీ ఈ ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం లేదు. గత సంవత్సరం నుంచి కళాశాలలో మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా డిఎస్ఓ గారిని కోరేది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ఫోరం అనేది ఉండాలి. మన జిల్లా ఏర్పడే 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఆ ఫోరం ఏర్పాటు చేయలేదు. ఈ కలెక్టర్ గారికి కూడా మేము 2-3 సార్లు ప్రజావాణిలో కూడా అప్పీల్ చేయడం జరిగింది.
రిటైల్గా ఓరల్గా కూడా దాని మీద మీరు కూడా తగిన శ్రద్ధ వహించి జిల్లా ఫోరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మీరు ఎంత ఒక వస్తువును కొన్నప్పుడు రసీదు తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి లేక మనకు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఎవరైతే సరైన రసీదు ఇవ్వరో మీరు ఆ రసీదు ఇచ్చేదాకా పట్టుబట్టాలి. ఇంతకుముందు అంతా చదువుకున్న వారు లేరు కాబట్టి ఎట్లా పడతట్టు నడిచింది. కాబట్టి ఎక్కడైనా హోటల్ అయినా ఎక్కడైనా ఏ వస్తువు తీసుకుంటే రసీదు ఇవ్వండి. రసీదు ఇస్తే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక్క విషయం మీకు చెప్పాలి, ఎందుకంటే అందరం చెప్తున్నాం తప్పటి కొడుతున్నాం కరెక్టే. మీరు సాధ్యమైనంత వరకు సార్ నువ్వు ఏమడుగుతున్నారంటే సార్ నేను జీతో అటెండెన్స్ ఇస్తారా అని అడుగుతున్నాను. మీరు మాకు ఫీజు కట్టిండ్రు 3,000 5,000 కట్టాం. 5,000 కడితే మేము ఏం చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి. మీరు ఏమడుగుతారు, సాధ్యమైనంత వరకు ఉన్నదే స్కూలు 360 రోజుల్లో 180 రోజులే 180 రోజులలో కూడా మీరు వీలైనది దుమ్మారు కొడతారు. దుమ్మారు కొట్టుకుంటూ మీరు వినియోగదారులు మాకు అని అడిగే హక్కు మీకు ఏముంటే చెప్పు. అంటే దుమ్మారు కొట్టు కాకుండా మాకు చదువు చెప్పండి, ఎందుకు చెప్తలేదు, ఆదివారం ఎందుకు పెడుతున్నారు, సిలబస్ కాలేదు, కంటిన్యూ చేయండి, సెలవులలో ఒక రాను ఇబ్బంది పెట్టాలి. ఇది ఆలోచించాలి వినియోగదారులు మీరు అంట సాధారణ బాగానే ఉంది, సార్ చెప్పింది బాగానే ఉంది, కానీ మీరేం చేస్తున్నారు. మాకు మీకు వచ్చేటువంటి దాంట్లో దాదాపు 100 మందిలో కూడా 60 మంది మాకు ఇటువంటి కావాలనుకోరు. అంటే ఇంతవరకు మనకు ఎడ్యుకేటెడ్ దాంట్లో 20,000 20,000 30,000 కట్టుకున్నాయి. కాబట్టి దేశం ఎటుకుంటుందని ఆలోచించుకోండి. పక్కా రసీదు తీసుకొని రసీదు వలన మనకు చేసుకోవాలి. జిఎస్టీ ఎలాంటివి వస్తుంది, దేశం బాగుపడాలంటే నువ్వేం చేస్తావు అనేటువంటి ఆలోచించుకోవాలి. చాలామందికి ఏంటంటే ఇంటర్మీడియట్ చదవగానే చాలా సంతోషం, పీజీ చదవగానే సంతోషం. అలా నూటికి 5 ఉద్యోగాలు దొరుకుతున్న మిగతా వాళ్ళందరూ రేషన్గా తయారై వచ్చి మేము పీజీ చదువుతున్నాం అనేటువంటి దాంట్లో